నమస్తే అండి నేను మీ వందన ఈరోజు నేను పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమయ్యే ఘీ కారం దోశ చేసుకుంటున్నానండి ఘీ వేయడానికి కారణం పిల్లలండి పిల్లలకైతే ఘీ వేస్తే చాలా నచ్చుతుంది అలాగే కొద్దిగా స్పైసీగా మనము ఈ కారం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది దానికి దోశ విత్ పల్లి చట్నీ కాంబినేషన్లో ఇంకా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేయండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక బౌల్లో ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నానండి నేను ఇక్కడ గుండు మినప్పప్పు తీసుకున్నాను దీనికి నాలుగు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మనకు దోశలు రేషన్ బియ్యంతో చాలా బాగా వస్తాయి అలాగే హాఫ్ గ్లాస్ శనగపప్పు దాంతో పాటుగా కొద్దిగా మెంతులు ఏ గ్లాస్తో అయితే మనం అన్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు నేనైతే ఇక్కడ అటుకులు వేసుకుంటున్నానండి వాటిని అలాగే బియ్యం పప్పులో అన్నిటినీ శుభ్రంగా కడుక్కోవాలి అటుకులు మనం ఒక హాఫ్ ఎన్ అవర్ గ్రాండ్ చేసే ముందు కడిగి నానపెట్టి పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ శుభ్రంగా కడిగేసుకొని వీటిలోకి మంచినీళ్ళు నిండా పోసేసుకొని ఒక్కసారి అలా కలిపేసి చూసారా వాటర్ ఎంత తేటగా ఉన్నాయో అలా నేను మూడు నాలుగు సార్లు మంచిగా కడిగానండి కడిగితే అలా తేటగా వస్తాయి అన్నమాట కడిగేసి ఇలా వాటర్ వేసేసుకొని మనం ఆరు నుంచి ఎనిమిది గంటలు మంచిగా సోక్ చేసుకోవాలి ఎనిమిది గంటల తర్వాత నేను వీటన్నిటినీ మళ్ళీ ఒక్కసారి కడిగేసి దీన్ని గ్రైండ్ చేసుకున్నానండి నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు పప్పు మిశ్రమాన్ని అలాగే పోహాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్ మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నానండి నేను ఇక్కడ బరకగా చేసుకోలేదు మీరు హోటల్ స్టైల్లో దోశ కావాలి అనుకుంటే మాత్రం కొద్దిగా బరకగా చేసుకోవచ్చండి నేను సాఫ్ట్గా పిల్లలకు నచ్చాలి మనకు ఇష్టంగా ఉండాలి కాబట్టి సాఫ్ట్గా పిండిని గ్రైండ్ చేసుకున్నాను అలాగే నేను కొద్దిగా లూజ్గానే కన్సిస్టెన్సీ ఉంచుకుంటానండి టైట్గా అనమాట ఇది నెక్స్ట్ డే రాత్రంతా పులవడానికి నేను టైం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇలా అయింది తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు కారం కోసం నేను ఆరు నుంచి ఏడు మిరపకాయలను నీళ్ళలో పెట్ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నానండి ఇవి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వీటిని ముక్కలుగా కట్ చేసి గ్రైండర్ పాత్రలో వేసుకొని కొద్దిగా జీలకర్ర మన రుచికి తగ్గ ఉప్పు అలాగే నానబెట్టి పెట్టుకున్న ఎండు మిరపకాయల్ని అన్నిటినీ వేసి మంచి మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నానండి నేను ఇక్కడ ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయలేదు వాటర్ వేయాల్సిన అవసరం అస్సలు రాదండి ఉల్లిపాయల్లోని తేమే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ని మనం వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని మనము దోశలు వేసుకొని దానిపైన మంచిగా నెయ్యి వేసేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారం మిశ్రమాన్ని కూడా వేసేసి మంచి ఫ్లేమ్ హై టు మీడియం ఫ్లేమ్లో ఈ దోశను మంచిగా కాల్చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కారం అన్ని వైపులా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి మీరు ఎక్కువగా కారం తినేవాళ్ళైతే మంచి టేస్ట్తో సూపర్గా ఉంటుంది లేదంటే మీరు కొద్దిగా పలచగా అయినా అప్లై చేసేసుకోవచ్చు నేను కొంచెం స్పైస్ ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి నేను ఎక్కువగా దీన్ని అప్లై చేసుకున్నాను పిల్లలకైతే లైట్గా చేశానండి కానీ టేస్ట్ వాళ్ళకు ఒక్కసారి నచ్చింది అంటే ఎప్పుడు పిల్లలు ఇలాంటి ఫుడ్డే ఇష్టపడుతుంటారు మనం బయట తినిపించే ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసి పిల్లలకు అన్ని అలవాటు చేయడం చాలా మంచిది దోశని నేను ఒక్కవైపే రోస్ట్ చేసుకున్నానండి ఇంకొక సైజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది పల్లి పచ్చడితో పాటుగా లేదంటే అల్లం పచ్చడితోటి నేనైతే పల్లి పచ్చడితో సర్వ్ చేసుకున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేయండి అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్